తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రంగంపేట మండలం పాతూరు మంచినీటి చెరువు వద్ద వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామివారి జయంతి సందర్భంగా 20 మంది భక్తులు మాలను ధరించి వారం రోజులుగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హనుమాన్ జయంతి సందర్భంగా అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆదిలక్ష్మి దంపతులకు ఆలయం వద్ద ఆలయ కమిటీ సభ్యులు అభయాంజనేయ స్వామివారి భక్తులు ప్రత్యేక పూజలు చేయించారు. 100 తమలపాకుల పూజ, ఏకాదశి రుద్రాభిషేకం, అన్న సమారాధనను నిర్వహించారు. రికార్డు స్థాయిలో కని విని ఎరుగని రీతిలో జగనన్న తరువాత 3వ స్థానంలో ఎమ్మెల్యేగా ఇంత భారీ చర్చనిచ్చిన అనపర్తి నియోజకవర్గ గ్రామ ప్రజలందరికీ సత్తి సూర్యనారాయణ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయిన రంగంపేట నుండి భారీ మెజార్టీ రావడంతో అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి రాజన్న పాలనను ప్రజలందరూ చూస్తారని హర్షం వ్యక్తం చేశారు. అలాగే పేదవాడు డాక్టర్ అని పేరున నన్ను గెలిపించిన ప్రజలకు ఎప్పటికీ అందుబాటులో ఉంటానని సత్తి సూర్యనారాయణ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. చరిత్రలో ఎప్పుడూ కనీ విని రీతిలో రికార్డు స్థాయి నేను జరగడం, ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత 3వ స్థానం రాష్ట్ర స్థాయిలో నిలబడడం, అంతేకాకుండా తూర్పుగోదావరి చరిత్రలో ఎప్పుడూ కూడా గతంలోనూ ఏ పార్టీతో కూడా ఎవరు కూడా ఇంత భారీ మెజార్టీ ఇచ్చిన అనుపతి యొక్క ప్రధానికారికి అందరికీ కూడా మీడియాముఖంగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇంకా అనుపతి నియోజకవర్గంలో అన్ని మండలాలు కూడా మరి గతంలో ఎప్పుడు లేని విధంగా మెజార్టీ రావడం, ముఖ్యంగా రంగంపేట మండలం ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ ఖర్చుకోవటంగా ఉంది. అటువంటి మండలంలో కూడా సుమారు 9,000 వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు మంచి మెజార్టీ ఇచ్చింది. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీకి కంచుకోటలో ఉండే గ్రామాలన్నీ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ ఇచ్చింది. వీరందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఇంత భారీ మెజార్టీ రావడానికి ముఖ్య కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నవరత్నాల పథకాల ద్వారా తమ జీవితాలని బాగు చేస్తారని ప్రజలందరూ కూడా ఎదురు చూడటం, అంతేకాకుండా రాజశేఖర రెడ్డి గారి హయాంలో అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా సంక్షేమ కార్యక్రమాలని పగడబందీగా అమలుపరిచి పేదలకు ఎక్కువ సహాయంగా ఉంటారని ప్రజలందరూ భావించడం, ఇక చంద్రబాబు నాయుడు చెప్పిన అబద్ధ వాగ్దానాన్ని విని మోసపోయి ఈ రోజున తాము చాలా ఈ 5 సంవత్సరాల్లో చాలా వెనకపోయామని ప్రజలందరూ భావించడం, తర్వాత స్థానిక మాజీ శాసనసభ్యుడి యొక్క అవినీతి అక్రమ కేసులు కక్ష సాధింపు చర్యల వల్ల కూడా ప్రజలు విసిగి వేసారి ఈ రోజున తమ ఓటనే వజ్రాయుధం ద్వారా స్థానిక మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారికి చెంపపెట్టి ఓటు ద్వారా తెలియజేశారు. ఇక మరి నా వరకు చూస్తే గత 28 సంవత్సరాల నుంచి కూడా పేద ప్రజలకు ముఖ్యంగా ఈ వైద్యం చేస్తూ ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటూ ఎప్పుడూ కూడా పేదల డాక్టర్గానే పేరు సంపాదించాను కానీ డబ్బు ఉన్న వాళ్ళ డాక్టర్గా ఎప్పుడూ కూడా నేను పేరు సంపాదించలేదు. అది కూడా నా అత్యధిక మెజార్టీలో ఒక కారణంగా భావిస్తూ ఇన్ని కారణాలతోటే అనపర్తి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించింది అనుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. దీనికి కృషి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మీడియా ముఖ్యంగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.